హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్ఆర్ ఫ్యాక్ట్ వరల్డ్ ఈరోజు మనం తిరుపతిలోని శ్రీవారి మెట్ల గురించి తెలుసుకుందాం తిరుపతి నుండి తిరుమలకు కాలినడకన వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయి అందులో ఒకటి అలిపిరి మెట్లు రెండు శ్రీవారి మెట్లు అలిపిరి మెట్ల కన్నా శ్రీవారి మెట్ల సంఖ్య చాలా తక్కువ అలిపిరి మెట్ల నుండి నడవడానికి నాలుగు నుండి ఐదు గంటల సమయం పడుతుంది అదే శ్రీవారి మెట్ల ద్వారా అయితే కేవలం గంట నుంచి గంటన్నర సమయం మాత్రమే పడుతుంది పాలు పెరుగు పూలు వంటి పదార్థాలు కొండపైకి తీసుకుని వెళ్ళి అమ్మేవారు ఈ మార్గం ద్వారానే వెళ్తారు ఈ మార్గం రద్దీ లేకుండా ప్రకృతి రమణీయతతో సుందరంగా ఉంటుంది ఈ దారిని నూరు మెట్ల దారి అని కూడా అంటారు అనగా ఇవి నూరు మెట్లు ఉన్నాయని కాదు సుమారు రెండు వేల ఐదు వందల మెట్లు ఉన్నాయి తిరుమలకు వెళ్ళడానికి ఇది చాలా దగ్గరి దారి గతంలో శ్రీనివాస మంగాపురం వద్ద మంగాపురం అనే రైల్వే స్టేషన్ ఉండేది ఆ రైలు మార్గంలో వెళ్ళే అనేక రైళ్లు అక్కడ ఆగేవి అక్కడ నుండి భక్తులు నూరు మెట్ల దారి గుండా కొండపైకి వెళ్ళేవారు ప్రస్తుతం ఈ మెట్ల దారి అంత ప్రాచుర్యంలో లేదు స్థానికులకు తప్ప ఇక్కడ మరొక మెట్ల దారి ఉందనే సంగతి సుదూర ప్రాంతాల వారికి తెలియదు పంతొమ్మిదవ శతాబ్ది తొలినాళ్లకు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య ఈ బాట గురించి తమ కాశీ యాత్ర చరిత్ర గ్రంథంలో రాశారు పద్దెనిమిది వందల ముప్పైల నాటికి శ్రీనివాసుని పాదం ఇక్కడ ఉండేది పడమటి దేశస్థులు అక్కడి నుండి ఎక్కుతారని ఆయన వ్రాయడం జరిగింది తిరుమల పట్టణానికి కళ్యాణి డ్యామ్ నుండి నీటి సరఫరాకి ఈ మార్గం మీదుగా పైప్ లైన్ వేసిన తరువాత ఈ దారి కొంత అభివృద్ధి చెందింది అలిపిరి కాలు మెట్లు సుమారు తొమ్మిది కిలోమీటర్లు ఉంటే శ్రీవారి మెట్లు కేవలం రెండు పాయింట్ ఒక కిలోమీటర్ మాత్రమే ఉంటుంది శ్రీవారి మెట్ల వద్దకు తిరుమల ఫ్రీ బస్సులు నడుపుతుంది అలాగే ఏపీఎస్ఆర్టీసీ కూడా ఒక బస్సును నడుపుతోంది దేవాలయంలోని మెట్లు ఎక్కే సమయంలో వచ్చే చెట్లకు వివాహమయ్యి సంతానం లేని జంటలు ముడుపులు కడుతూ ఉంటారు ఇలా కడితే వారికి పిల్లలు పుడతారని నమ్మకం ఈ దారి గుండానే శ్రీ వెంకటేశ్వరుడు వివాహానంతరం ఆరు నెలల కాలం అగస్త్యాశ్రమంలో గడిపి తరువాత తిరుమల చేరుకున్నాడని పురాణ కథ నడిరేయి ఏ జామునో అలుమేలు మంగను చేరడానికి దిగివచ్చే స్వామి ఒక అడుగు శ్రీవారి మెట్లు ఉన్న చోట రెండవ అడుగు అలుమేలు మంగాపురంలో వేశాడని ప్రతీతి చంద్రగిరిని వేసవి విడిదిగా చేసుకున్న విజయనగర చక్రవర్తులు శ్రీవారి మెట్ల గుండా ఉన్న మెట్ల దారిలో తిరుమలేశుని దర్శనం చేసుకునేవారు తన దేవేరులతో కలిసి కృష్ణదేవరాయులు ఈ మార్గంలో అనేక పర్యాయాలు నడిచి స్వామిని దర్శించుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మార్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది అందులో భాగంగా దారి ఆరంభంలో పాదాల మండపం భక్తుల సౌకర్య సదుపాయాలను నిర్మించారు ఇందుకు ఆరు కోట్ల వ్యయాన్ని అంచనా వేశారు వసతి గృహంగా కృష్ణదేవరాయ సదనం కూడా నాలుగు పాయింట్ మూడు కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు అలిపిరి మెట్ల దారిలో మెట్లోత్సవం చేయడం ఆనవాయితీగా వస్తోంది అయితే రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది సంవత్సరాల నుండి కొన్ని రకాల మెట్లోత్సవాలను శ్రీవారి మెట్ల నుండి కూడా చేస్తున్నారు టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు సంయుక్తంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు అయితే ప్రస్తుతం శ్రీవారి మెట్లు దారిలో మంచినీటి సౌకర్యం మరియు ఎండ నుండి రక్షణగా రేఖలను నిర్మించడం జరిగింది ఇది భక్తులకు ఎంతో ఉపయోగకరంగా మారడం వల్ల ఈ దారిలో భక్తుల రద్దీ కూడా పెరిగింది ఈ దారిలో వచ్చే భక్తులు వారి లగేజ్ను శ్రీవారి మెట్ల దగ్గర ఇవ్వడం వల్ల వారి లగేజ్ను వాహనాల ద్వారా టీటీడీ వారు తిరుమలకు తీసుకొని రావడం జరుగుతుంది మనం అక్కడ లగేజ్ కౌంటర్స్ వద్ద వాటిని తీసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదములు